నిజాంపేట మండల కేంద్రంలో నేడు చేగుంట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో ఉన్న పిల్లలకి పాలకులను అందజేశారు. ఈ సందర్భంగా చేగుంట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకుల సుఖేందర్ మాట్లాడుతూ, చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మెంబర్ శివకుమార్ సహకారంతో అంగన్వాడీ సెంటర్లో పాలకులను అందజేశామన్నారు. చిన్నారులకు ఉత్సాహపరుస్తూ అంగన్వాడీ కేంద్రాలకు రప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకుల సుఖేందర్, సెక్రటరీ శంభుని శ్రీనివాస్, నాగరాజు, శివకుమార్, జీపీ స్వామి, అంగన్వాడీ టీచర్లు దుర్గ శ్వరి, మనిమ్మ, ఆయాలు రాజేశ్వరి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో గల అంగన్వాడీ సెంటర్లలో మన లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో మరియు మన లైన్ శివకుమార్ గారి సహకారంతో అంగన్వాడీ చిన్నారులకు పలకలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం నిజాంపేట మండల కేంద్రంలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మేము ఇవ్వడానికి ముఖ్య కారణమైన చిన్నారులను ఉత్సాహపరిచి వాళ్ళకు చదువుకోవడానికి అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడానికి వాళ్ళను ఈ ఉద్దేశంతో మా లైన్స్ క్లబ్ చేగుంట ముందుకొచ్చింది. దానిలో భాగంగా ఇక్కడ నిజాంపేట మండలంలో కానీ పరిసర గ్రామాల్లో కానీ మేము ఇవ్వడానికి ముందుకొస్తున్నాము. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా టీచర్లు కానీ ఉన్న నిజాంపేట మండలంలోని మిత్రులు కానీ మాకు సహకారం చేస్తున్నారు. వారికి మా లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ పలకలు పంచడానికి మాకు శివకుమార్ ముందుకొచ్చి మాకు లైన్స్ క్లబ్ చేగుంట తరఫున సహకారం అందిస్తున్నందుకు మా లైన్స్ క్లబ్ బాబు అధ్యక్షుడు ఆకుల సుఖేందర్ మరియు మా సెక్రటరీ శంభుని శ్రీను, ట్రెజరర్ కులభై నారా సార్ తరఫున మా శివకుమార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా విలేకరులకు కూడా మాకు మా లైన్స్ క్లబ్ చేగుంట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడానికి ముందు చేయడానికి మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం.